జర్నలిస్ట్ పనిచేస్తున్నారని టీయూడబ్ల్యూజే ఐజేయు సిద్దిపేట శాఖ అధ్యక్షుడు కలకుంట్ల రంగాచారి పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాట్లు అందజేశారు. सिद्दिपेट जिल्ला तोगुट प्रेस क्लब आध्वर्यंलो तोगुटलोनी कस्तूरिब पाठशाल 10వ तरगति विद्यार्थिनीलकु परीक्षल प्याडुलनु टीडब्ल्यूजे आईजेयू सिद्दिपेट शाख अध्यक्षुडु कलकुंट्ल रंगाचारी चेतुल मीदगा अंदिंचारु. समाजं कोसं कृषि चेस्तुन्न जर्नलिस्टुलु వ్యక్తిగతంగా అభివృద్ధి లేక సదీనమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తోగుట మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై హక్కుల కోసం పోరాటం సాగిస్తామన్నారు. 10వ తరగతి ఫలితాలలో 10కి 10 సాధించిన విద్యార్థినీలకు సిద్దిపేట ప్రెస్ క్లబ్ ద్వారా ప్రోత్సాహం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం సీనియర్ నాయకులు రమణాచారి, తోగుట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉల్లెంగుల సాయి కుమార్, ఉపాధ్యక్షుడు అనిమెల్ల బాల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి చెరుకు నరేష్ రెడ్డి, కోశాధికారి జూపల్లి నర్సిములు, సిద్దిపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ విజయ్ గణేష్, అల్వాల్ కృష్ణ గౌడ్, నాగరాజు, లింగాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. రేపటి భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా మీరు నిర్మించుకునే అవకాశం మీకు ఏర్పడుతుంది. ఇక్కడ గనక మీరు ఈ 10th క్లాస్ లో గనక మీరు ఆగిపోతే, 10th క్లాస్ లో గనక మీకు సమస్య అయితే, సమస్య అయితే రేపటి భవిష్యత్తుకు సంబంధించిన చదువంతా కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 10th అనేది చాలా కీలక మొత్తం చదువులో ప్రతి వ్యక్తికి, నాలాంటి నాకు, ఇంకా ఇక్కడ చదువుకునే వాళ్ళందరికీ, మీ ముందు మీ టీచర్లకి, మీకు చదువు చెప్తున్న టీచర్లందరికీ 10th అనేది ఒక కీలకమైన చదువుగానే ఉంది. మీరు కూడా అది గుర్తించాలి. రేపు జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షల్లో అద్భుతంగా మీరు రాయాలి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి మన కరోనా తోటి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చినాయి. వాయిదా అంటే బహుశా రద్దయిపోయింది, పరీక్షలనే నిర్వహణ జరగలేదు. ఏదో పాస్ చేస్తూ ముందుకు నడిపించారు. 2 బ్యాచ్లు అట్లాగే కరోనా బ్యాచ్లుగా పాస్ అయిపోయింది. కానీ ఈసారి అట్లా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే కరోనా కొంత తగ్గిపోయింది. ఖచ్చితంగా పరీక్షలు ఈసారి జరపడానికి ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా పరీక్షలు జరుగుతాయి. మీరు ఆ ఆలోచన కనుక ఉంటే అది పక్కకు పెట్టేసేయండి. పరీక్షలు రద్దు అయిపోతాయి, మాకు మార్కులు వేస్తారు, మేము పాస్ అయిపోతాం అనే ఒక ఆలోచన కనుక గతంలో బ్యాచ్లకు ఎవరైతే ఉన్నారో అట్లాంటి ఆలోచనలు ఉంటే మాత్రం అది పూర్తిగా పక్కకు పెట్టండి. పక్కకు పెట్టి ఇక 23 నుంచి పరీక్షలు అనుకుంటా, బహుశా 23 నుంచి జరిగే పరీక్షలకి మీరంతా బాగా ప్రిపేర్ కండి, బాగా చదవండి. మీ టీచర్స్ కూడా మీకు గైడ్ చేస్తారు. మీకు ఏ సమస్య ఉందా, వాళ్ళకి ఇప్పటికే బహుశా స్పెషల్ క్లాసెస్ కూడా పెట్టి ఉంటారు. 10th క్లాస్ వాళ్ళందరూ మీకు గైడ్ చేస్తూ ఉంటారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళని అడగండి. ఆ సమస్యల్ని మీరు పరిష్కరించుకొని పరీక్షలు అద్భుతంగా రాసి అందరూ కూడా 10/10 సాధించడానికి కృషి చేయండి. 10/10 ఎంతమందికి వస్తుంది ఒకసారి మీరు కాన్ఫిడెన్స్గా చెప్పండి. 10/10 సాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. 10/10 సాధించడానికి మీరు కృషి చేయాలి, బాగా చదవాలి, అద్భుతంగా పరీక్షలు రాయాలి, మంచి ఫలితాలు సాధించాలి. అందుకోసమే ఈ తోట ప్రెస్ క్లబ్ అనేది మీకు ప్రోత్సాహంగా, మీరు రేపు రాయబోయే మీరు పెన్ను కొనుక్కోరని కాదు, ప్యాడ్లు కొనుక్కోరని కాదు, లేకపోతే ఒక 20 రూపాయలు 50 రూపాయలు ప్యాడు మీకు ఇవ్వడానికి వెనుక కారణం ఏంటంటే మీకు ఒక ప్రోత్సాహాన్ని అందించాలి. మీకు ఒక కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.